అటువంటి కీర్తన 90వ కీర్తన. ఈ కీర్తనలో నరుని ఆయుష్కాలాన్ని గురించి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో మోషే పలికాడు. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 ఏండ్లగును అన్నాడు. అంటే మనిషిని యొక్క జీవితాన్ని గురించి టూకీగా ఒక మాటలో అందించేశాడు. ఓ మనిషి, నువ్వెంపర్లాడుతున్నటువంటి జీవితం, ఏదో పొందాలి ఏదో కూడగట్టాలని ఆరాటపడుతున్న నీ జీవితం ఎంత చిన్నదో ఒక్కసారి పరిశీలించు అనే ప్రశ్న, ఎంత చిన్నది అని ప్రశ్న వేస్తూ పరిశీలించమని మనకి ప్రేరణ కలిగిస్తున్నాడు. దేవునితో మాట్లాడుకుంటున్నట్టుగానే మనకు కూడా ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. నేను సత్యదర్శనం అనే పుస్తకంలో మన రోజుల లెక్క రాయటం జరిగింది. ఒక మనుషుడు సంపూర్ణంగా 100 సంవత్సరాలు జీవిస్తే, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తల వంచితే దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. ఇంకా కొంతమంది ఆ పదం వాడకుండా నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లు అని ఆశీర్వదిస్తారు. పిల్ల ఆడపిల్లే, పాప ఆడపాపే, వాళ్ళకి తెలియదు ఇద్దరు ఆడపిల్లలే పుట్టాలని పాపం దీవించారని. పిల్ల పాపలతో, దేవునికి స్తోత్రం. సో అందులో కూడా నిండు 100 ఏళ్ళు అంటారు. నిండు 100 ఏళ్ళు జీవితంలో రోజుల లెక్క వేస్తే 360 × 100 36,000 రోజులు. కనీసం 360,000 లేవు, కనీసం 100,000 లేవు. పోనీ 50,000 ఉన్నాయా సోదరా? 100 ఏళ్ళు బతికితే మొత్తం కలిపి 36,000 రోజులు. 36,000 రోజుల్లో ఇప్పటికే కొంతమందికి 20 ఏళ్ళు వచ్చినాయి, కొంతమందికి 30 వచ్చినాయి, కొంతమందికి 40 వచ్చినాయి, కొంతమందికి 50 వచ్చినాయి, కొంతమందికి 60, కొంతమందికి 70, 75, 80 వచ్చిన వాళ్ళు కూడా కూర్చున్నారు ఈరోజు ఇక్కడ. ఇప్పటికే ఒకవేళ 40 సంవత్సరాలు వస్తే ఇక ముందున్నటువంటి జీవితం ఎన్ని రోజుల్లో లెక్కేసుకోవచ్చు? ఆయన అడిగాడు, నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలుపయ్యా, నా దినాలు ఎన్నో నాకు తెలుపు, నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలుపు, అసలు నేను ఎంత అల్పజీవినో నాకు తెలుపు. ఎందుకంటే ఈ మాయలోకం, దాని ఆకర్షణలు నన్ను మత్తులోకి తీసుకెళ్తున్నాయి, నన్ను మోసపుచ్చుతున్నాయి. ఇది అల్పజీవితం అనే సంగతి మర్చిపోయి ఇది నాకు శాశ్వతమేమో అనే భ్రమని నాలోకి తీసుకొస్తున్నాయి. నా దినములు చాలా తక్కువ అనే ఆలోచన నాలోనికి రానియకుండా నేను చాలా కాలం బ్రతుకుతాను అని నన్ను నేను మోసం చేసుకోవటానికి ఈ లోకం, దాని ఆకర్షణలు నన్ను బలవంత పెడుతున్నాయి. దాని ఫలితంగా జీవితపు విలువలు, సమయం యొక్క విలువలు గుర్తించకుండా నేను మోసపోతున్నాను, నా టైముని లాస్ చేసుకునే అవకాశం ఉంది. అందుకని దేవా, నా యందు దయవు ఉంచి నా రోజులు ఎన్నో, నా ఆయుష్ ప్రమాణం ఎంతో నాకు నువ్వు క్లారిటీ ఇవ్వయ్యా, అప్పుడు నేను నా లైఫ్ని సద్వినియోగం చేసుకుంటాను అని భక్తులు ప్రార్థించారు. అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి ప్రభు, గట్టిగా చెప్పాలి గట్టిగా. ఆయుష్ ప్రమాణం అర్థమైతే జీవితాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటా, లేకపోతే వ్యర్థపుచ్చుకుంటా. గనుక భక్తులు ప్రార్థించారు వాస్తవాన్ని తెలుసుకోవాలని. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతమంది ఇందాక నేను చెప్పినట్టు భ్రమలో బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు. ఈ మాట అందరికీ సంబంధించిన మాట. చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి సమాధి చేస్తుంటే కొంతమంది ఆ సమాధి చేసే స్థలంలో మాట్లాడే మాటలు కొని నేను విన్నాను. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఎట్లా మాట్లాడతారంటే, అసలు ఇక జీవితం మీద విరక్తి వచ్చేసింది, ఇక నాకు ఈ లోకం వద్దు అన్నంత విరక్తి మాటలు మాట్లాడతా. చూడరా వాడు ఎంత తపన పడ్డాడ్రా, ఏం కట్టుకొని పోయాడు,
ఉన్నంతవరకు అసలు ఏమన్నా నిద్రపోయాడా? తిండి పట్టిందా? సంపాదన 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 అన్నాడు, షడన్కి వెళ్ళిపోయాడు. ఏందోలే అంత మాయ అని బావమరిదితో బావ అంటాడు, మాయ కదా అని. అంతే కదా బావా అంటాడు ఈ బావమరిది. వాళ్ళిద్దరు మాటలు ఏంటంటే మనకు అనిపిస్తుంది అసలు ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే వీళ్ళు అరణ్యాల్లోకి పోయి దైవాన్వేషణ చేస్తారేమో అని. కానీ అందులో నుంచి బయటికి రాగానే వడ్డీ వ్యాపారాల సంగతి, ఫైనాన్షియల్ సంగతి, ప్లాట్ల సంగతి వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఇప్పుడు దాకా లోపల నువ్వు మాట్లాడింది ఏంది, బయటకు వచ్చినాక మాట్లాడేది ఏంది అందామా? ఏడిచినట్టే ఉంది. సచినోడితో పాటు మనం కూడా సర్దామయ్యింది. ఉన్నంత వరకు పోరాడాలమ్మా, తిప్పలబడాలి అని ప్లేట్ ఫిరాయించి వెళ్ళిపోతూ ఉంటారు. మన అన్నయ్య చెప్పారు, హైదరాబాద్లో కందికల్ గేట్ దగ్గర యథార్థంగా జరిగిన ఒక సంఘటన. భార్యాభర్త ఇద్దరు స్కూటర్ మీద, చేతక స్కూటర్ మీద వెళ్తూ ఉన్నప్పుడు, స్కూటరే కదా, పాము వచ్చి గ్రద్ద పాముని తీసుకెళ్తా ఉంది పైన. ఈ ఇద్దరు బండి మీద కూర్చొని ఉన్నారు. అస్సలు ఊహించని విషయం అన్నమాట అది. కరెక్ట్గా ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నటువంటి ఆ స్కూటరు సమీపంలోకి పైన నెత్తి మీదకి రాగానే బ్యాలెన్స్ మిస్ అయింది. ఆ గ్రద్ద పాముని వదిలేసింది. పాము జార తప్పించుకుంది గ్రద్ద కాళ్ళలో నుంచి, నేరుగా వచ్చి అతని మెడ మీద పడింది. ఆ ఇద్దరిలో ఒకని మీద, మెడ మీద పడి అలాగున పడగెత్తేసి కొట్టేసింది. చూస్తూ చూస్తూ ఉండగానే అదుగో ఇదుగో అనేసరికి ప్రాణం పోనే పోయింది. ఇప్పుడు చెప్పండి, మనిషి జీవితానికి కనీసం 70-80 ఏళ్ళు అన్నాం, అంతవరకన్నా బ్రతుకుతామన్న గ్యారంటీ ఉందా? చాలామందికి ఏం కాన్ఫిడెన్సో కాన్ఫిడెన్స్. సడన్గా కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళని చూసి బతికిన వాళ్ళు అంటారు. అట్లా అజాగ్రత్తగా ఉండకూడదు, అందుకే చచ్చిపోయాడని. ఆ చచ్చిపోయినోడు అతని కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా ఇదే డైలాగ్ వాడాడు, కానీ వాడినోడే పోయాడు. వాణ్ణి బట్టి మాట్లాడిన నీవు నేను కూడా పోమన్న గ్యారంటీ ఏమీ లేదు.